सीएम गारे एवरते इंत डेडिकेटेड इंत कष्ट पे वार मेरगन सालरी यानी मेरगन वसत इवाल उद्देश्य तो आये आदेश विषयानीजेस्ना इतका वार्ड सेक्रटेट ग्रामीण प्रांत में ग्राम सचिवालय समर्द विनियोगी इपड़ अधिकार को वार्ड सेक्रटेट अदे विधा विलेज सेक्रटेट यूनिट गत संवर को वैचा पन चेयर कोई जीवोल प्रभुत्म विदेश आ प्रकार अड़ पेशेंट्स ने ऐडेंटिफाई दी वाला पंपचर इमीडियट चर्यलि वाल ऐक्टेटी इवाह समीक्षा सवेश निर्णय दूसकना नाइट कर्फ्यू अमल की मन सीपी गारु अदे विधा रूरल एसपी गारु पूर्ति सेंसिटिवाइज़ एक्कड अवसर लेने दर प्रजल गुंपल तिरक चूड्ड कोसम का अन्नी एर्पाटलु चेशारु इपड़ जातरलु लेदंटे इतर पंडगलु रंजान मासप उपवास दीक्षल जो बटी गैदरिंग जरक प्रभुत्व इप्के अंशाल प्रकटी वाट संबंधित मत पेदल तो इतर तो माला इपड़ अत्यवसर परस्थित वारे पूर्ति स्थाई वारे सेंसिटिवाइज़ दाने अमल चेयरजी निर्णय जी इेक ऐक्टिविटीज मीदेन प्रचार चाहिए अवसर उ దీని కోసం ప్రత్యేకంగా వాహనాలను రూపొందించి పంపిస్తా ఉన్నారు ప్రతిరోజు వెబినార్స్ ని ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ గారు గాని ఇతర అధికారులు గాని జాయింట్ కలెక్టర్ గారు ఇతర అధికారులు అందరూ మాట్లాడుతూ ఉన్నారు సో ఇక్కడ కేజీహెచ్ అండ్ విమ్స్ ఈ రెండు కూడా చాలా పెద్ద ఆసుపత్రులు వందలాది బెడ్స్ తో ప్రభుత్వం నడుపుతోంది పూర్తి స్థాయిలో కొన్ని అవసరమైన దగ్గర ఇంకా పకడ్బందీగా వ్యవస్థలు నడిపించడం కోసం ఈ హెల్ప్ డెస్కల్ ని 24/7 పని చేసే విధంగా హెల్ప్ డెస్కల్ ని ఏర్పాటు చేయాలని అదే విధంగా పిఆర్ఓస్ ని నియమించుకోమని ఈ ఎవరైతే ఆసుపత్రిలో చేరారో ఆ పేషెంట్స్ బంధువులకు సమాచారం ఇచ్చే వ్యవస్థ పకడ్బందీగా ఉండాలని చెప్పి కూడా ఈ సమావేశంలో నిర్ణయించుకున్నాం దీంతో పాటు సేవలు అందించడం ఎంత ముఖ్యమో అదనంగా వాళ్ళ నుంచి ఫీజుల రూపేన విపరీతంగా పిలిచి పిప్పిచేస్తామన్న ప్రచారం కూడా జరుగుతుంది దీని మీద గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు మాకు ఇచ్చారు ఇది ఒక సేవా తత్పరతతో పనిచేసే సమయమే కానీ లాభాపేక్షతో పనిచేసే పరిస్థితి కాదు కాబట్టి ఆ విషయాన్ని సంబంధిత ఆసుపత్రులందరికీ అర్థమయ్యే విధంగా చెప్పమని చెప్పి చెప్పారు అయినప్పటికీ కొన్ని ఆసుపత్రుల్లో అదనంగా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్న విషయం దృష్టికి వచ్చినప్పుడు ఈ రోజే ఇప్పుడే కలెక్టర్ గారు కూడా తెలియజేశారు మూడు ఆసుపత్రుల మీద విశాఖపట్నంలో కేసులు నమోదు చేయడం జరిగింది కేకేఆర్ హాస్పిటల్ ఏఎన్ బీచ్ హాస్పిటల్ శ్రద్ధ హాస్పిటల్ ఐపిసి 420/188 కింద ఎక్స్ట్రా ఛార్జెస్ వసూలు చేస్తున్నందుకు మీకు ఆసుపత్రులకి ఏ విధంగా సపోర్ట్ కావాలో ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు అదే విధంగా ఆసుపత్రులు కూడా పనిచేయాలని కోరుకోవడం తప్పు లేదని ప్రభుత్వం బాధ్యత అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దీంతో పాటు ఆరోగ్యశ్రీ కింద ఎవరైనా పేషెంట్ జాయిన్ అవుతారు అన్నప్పుడు ఆరోగ్యశ్రీ కింద జాయిన్ చేసుకుని రిజెక్ట్ చేయడానికి వీల్లేదు మీరు ఆరోగ్యశ్రీ కింద బెడ్స్ ని కేటాయించి చేయండి అని చెప్పాము ఎక్కడైనా సరే టెంపరరీగా కావాలంటే ఆ టెంపరరీ ఎంపానల్మెంట్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని కోరాము వారు కూడా రేపు సాయంత్రం కల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి దాన్ని కూడా సెపరేట్ చేస్తానని చెప్పి చెప్పారు ఈ వాక్సినేషన్ జరుగుతా ఉంది ఎవరైతే ఫస్ట్ డోస్ వేసుకున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ గాని వారియర్స్ ఉన్నారు వారందరికీ జరుగుతుంది అదే విధంగా ఈ సెకండ్ డోస్ కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆల్్రెడీ ఇస్తా ఉన్నారు ఇక ఆక్సిజన్ సంబంధించి ఇంత ముందు మన ఎమ్మెల్సీ గారు కూడా బీజేపీ ఎమ్మెల్సీ గారు మాధవ్ గారు కూడా కొన్ని అంశాలు లేవనెత్తినప్పుడు మేము కూడా అదే రిక్వెస్ట్ చేశాం ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ లో ఆక్సిజన్ పూర్తిగా మనకి కేటాయించకుండా వేరే రాష్ట్రాలకు కేటాయించడం వల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి మనకి వేరే స్టీల్ ప్లాంట్ లో కేటాయించే బదులు మన దగ్గర ఉన్న ఉత్పత్తి మొత్తం మనకి కేటాయిస్తే బాగుంటుంది ప్రభుత్వం నుంచి మేము కోరతాం మీరు కూడా మీ వారికి తెలియజేయండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది ఒక యుద్ధ సమయం లాంటిది కరోనాతో మనందరం కలిసి పోరాటం చేస్తా ఉన్నాం ఈ ఆక్సిజన్ కొరత కానీ మందుల కొరత కానీ ఇవన్నీ లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన సమయం ఇది అని చెప్పి
ఆయనకు కూడా తెలియజేశాం. ఓవరాల్గా విశాఖ జిల్లాలో కరోనా కట్టడి చేయడానికి మంచి టీమ్ వర్క్ జరుగుతుంది. ఇంకా ఏదైనా అవసరమైతే కూడా ప్రభుత్వం తరపున ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంత పగడబందీగా ప్రభుత్వం అమలు చేస్తుందో మీ అందరికీ తెలుసు. వాళ్ళ దేనికి వెనకాటం లేదు. ఒక మందులు సమకూర్చే దగ్గర నుంచి బెడ్స్ సమకూర్చే దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఇవాళ సహకరిస్తూ ఉన్నది. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పనిచేస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం కొంతమంది అధికారులు సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు. అయినప్పటికీ కూడా సేవలు అందించడానికి వారందరూ కూడా కొంత ఇంటి దగ్గర నుంచి పనిచేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. సో సిస్టమ్ అంతా కూడా పూర్తి స్థాయిలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అధికారులు సిబ్బంది ప్రత్యేకించి డాక్టర్స్ నర్సింగ్ స్టాఫ్ సపోర్టింగ్ స్టాఫ్ వారందరూ కూడా ఈ రోజున బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడే చెప్తూ ఉన్నారు కలెక్టర్ గారు, మన జిల్లాలో జేసీ ఆసరా కానీ డిఆర్ఓ కానీ పీడీ డ్వామా ఇలాంటి అధికారులు కొంతమంది కరోనా బారిన పడ్డారు. అయినప్పటికీ ఎక్కడ సేవల లోటు లేకుండా పూర్తి స్థాయిలో ఉన్న మానవ వనరులన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుంటూ ఈ జిల్లాలో ముందుకెళ్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నా. పర్టికులర్గా కరోనా కట్టడి విషయంలో ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మాస్క్ పెట్టుకోవడం కానివ్వండి, లేదంటే సామాజిక దూరాన్ని పాటించడం కానీ, ఇతరత్ర అవసరమైన ఏదైతే వైద్యులు ప్రభుత్వాలు చెప్తున్న ప్రోటోకాల్స్ ఉన్నాయో వాటన్నిటిని పాటించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వ్యక్తి ఒక అధికారి అనేది సరైన పరికరాలు కూడా అందుబాటులో సరిగ్గా స్టాఫ్ బయట వాళ్ళకి కాదు సార్, ఒక నిమిషం స్టాఫ్ కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఒక నిమిషం, ఇంత ముందు చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసాం ఈ విషయాల్లో. తప్పకుండా అక్కడ రెండు చోట్ల కూడా పరిస్థితులు మెరుగయ్యే విధంగా ఇంకా బెటర్ చేయడానికి ఏమేం కావాలో అన్ని చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కరోనా వల్ల మరణాలు సంభవించడం లేదని ఏ రోజు మన ప్రభుత్వం చెప్పలేదు. కరోనా వల్ల మరణాలు సంభవిస్తున్న విషయాన్ని ప్రతిరోజు బులెటిన్లో ఎక్కడ ఎంత అనేది చాలా స్పష్టంగా అధికారికంగా ప్రకటిస్తున్నాం. అట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టుగా అక్కడికి వచ్చే ప్రతి బాడీ అంటే చనిపోయిన ప్రతి వ్యక్తి కరోనా వల్ల చనిపోయారని మనం నిర్ధారించలేము. మీకందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, లాస్ట్ టైం కరోనా అనేది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని మార్గదర్శకాలని విడుదల చేసింది. ఒక పానిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇంత పాండమిక్లో మనం ఏదైనా సమాచారం ఇచ్చినప్పుడు కానీ దాన్ని ప్రచురించేటప్పుడు కానీ దయచేసి ప్రభుత్వంతో నిర్ధారణ చేసుకుని ఇమ్మని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక మార్గదర్శకాలను విడుదల చేసింది. మేమేం చెప్తా ఉన్నామంటే, ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా పూర్తి సమాచారం లేకుండా మనం కానీ వార్తలు ప్రచురించినట్లయితే ఇబ్బంది వస్తుంది, సమాజంలో ఒక భయాందోళన వస్తాయి గమనించమని చెప్తున్నాం. మీరు చెప్పినట్టుగా ఒకవేళ ఎక్కడైనా ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండిపోయి అక్కడ మరణాలు సంభవించినట్లయితే తప్పకుండా అవి మా దృష్టికి రావు. కానీ ఒక ఆసుపత్రిలో ఒక పేషెంట్ జాయిన్ అయ్యి డిశ్చార్జ్ అయ్యే వరకు డేటా ఉంటుంది. అందులో ఇన్ని ఇప్పుడు 63 హాస్పిటల్ రన్ అవుతుంది, ఇంకా 16 ఇస్తున్నారు. ఈ హాస్పిటల్ ఇన్ని హాస్పిటల్లో తారుమారు చేయాల్సిన అవసరం కానీ అవకాశం కానీ ఎవరికి లేదనే విషయాన్ని మీరు కూడా గమనించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. స్మాల్ రిక్వెస్ట్, ఓకే. 22వ తారీఖున ఐస్ కింద విడదీసి ఒక్కొక్క క్లస్టర్కి ఒక్కొక్క టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి విజిలెన్స్ మానిటరింగ్ చేయడం కోసం దాంట్లో ప్రత్యేక అధికారులు నియమించి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తా ఉన్నారు. ఎక్కడైనా చెప్పిన దానికన్నా అధిక ధరలు వసూలు చేసి ప్రజల్ని పీడించిన అక్కడ పేషెంట్స్ని పీడించినట్లయితే చర్యలు తీసుకుని, ఇప్పుడు మీకు చెప్పాను 3 ఆసుపత్రుల మీద ఒక్క రోజులోనే కేసు నమోదు చేశాం. కేవలం అధిక ధరలు అధికంగా పేషెంట్ల నుంచి వసూలు చేసిన దానికి మాత్రమే ఈ కేసులు నమోదైనవి. ప్రభుత్వం ఎక్కడ ఏ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించదు. ఇందులో అంటే నేను మీకు చెప్పదలుచుకున్నాను అదే, అందుకని అది కూడా సీఎం గారు తీసుకున్న నిర్ణయం. సిటీ స్కాన్ ఇంపార్టెంట్ అనే అవసరం అన్నప్పుడు అది ఒక దోపిడీ వ్యవస్థ కింద మారిపోయింది. మినిమం 8 నుంచి 10 వేలు తీసుకున్న పరిస్థితి, 12 వేలు తీసుకున్న పరిస్థితి ఉంటే దాన్ని 3 వేలకు తగ్గించి ఖచ్చితంగా 3 వేలే తీసుకోవాలి. అది కూడా బోర్డు పెట్టండి, అక్కడ బిల్లు కరెక్ట్గా ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ దృష్టికి వచ్చిన ఏ విషయాన్నైనా కూడా చాలా క్లియర్గా పారదర్శకంగా దాని మీద ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని చెప్తా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ. పారదర్శకంగా ఉన్న ప్రభుత్వం ఎక్కడ దేన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఇది ఏదో దాచిపెట్టడం వల్ల ప్రభుత్వం ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లోనే వచ్చిందనుకోండి, దాయొచ్చు, దాయాల్సిన అవసరం ఉంటుంది. నేను చెప్పాను పూర్తిగా,
దేశవ్యాప్తంగా ఉంది, ప్రపంచవ్యాప్తంగా అదే పరిస్థితి, చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి, మన దేశవ్యాప్తంగా ఉంది, ఎందుకు దాయాల్సిన అవసరం ఉంటుంది మాకు? మీరు చెప్పిన ల్యాప్సెస్ ఉంటే దయచేసి ఇప్పుడు నేను జేసీ గారి ఇన్ఛార్జ్ జేసీ గారికి చెప్తున్నా. అది కాకుండా నోడల్ ఆఫీసర్స్ నెంబర్స్, ఈ క్లస్టర్ ఆఫీసర్ నెంబర్లు కూడా మీ అందరికి ఇవ్వమని చెప్పాము. ఏదైనా ఉంటే వాళ్ళ దృష్టి తీసుకురండి. ఇప్పుడు మీరు చెప్పిన కేసెస్ మీరు వివరాలు ఇస్తే వెరిఫై చేసి, అది కానీ తప్పు ఒకవేళ నిజంగా 10 రోజులు రాకపోతే తప్పు అది, ఆ వివరాలు కూడా మీకు ఇచ్చి రిక్వైర్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలిసి జిల్లాల వారీగా జరుగుతున్న సమీక్షల్లో ఇది మొదటి జిల్లా. ఎందుకు ఇక్కడ ఇంత ప్రయారిటీ చేస్తున్నామంటే, లాస్ట్ అప్పుడే 1 వీక్ నుంచి పెద్దలు విజయసాయిరెడ్డి గారు, మేమందరం కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయాలని మేమందరం కూడా కోరుకున్నాం. విజయసాయిరెడ్డి గారు అయితే లాస్ట్ 1 వీక్ నుంచి మీటింగ్ పెట్టాలనేది మేమందరం ఆయన సూచించారు. ఒకటే మళ్ళీ సడన్గా వచ్చింది బ్లోఅవుట్ లాగా, సిస్టమ్ అంతా సెటరేట్ అవుతుంది. మీరు చెప్పిన ల్యాప్సెస్ ఉంటే తప్పకుండా రిక్వైర్ చేస్తాం.